హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ స్పోర్ట్స్ నేను మిహోస్ సుధిరెడ్డి పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ నిజంగా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ కూడా కొంచెం బాగానే బలసిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బిగ్ బ్యాష్ లీగ్ అయిపోగానే పాకిస్తాన్ లీగ్ స్టార్ట్ అవ్వడం పాకిస్తాన్ లీగ్కి కొంచెం అట్రాక్షన్ ఇచ్చింది మరి ఇప్పుడు పాకిస్తాన్ లీగ్లో సెకండ్ మ్యాచ్ క్వెటా గ్లాడియేటర్స్ వర్సెస్ పేష్వర్ సో ఈ రెండు టీమ్స్ డీ కొడితే ఏ టీం గెలుస్తుంది ఏ టీమ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో ఒక్కసారి ఇప్పుడు ఆల్సి చూద్దాం సో ఈ లీగ్లో ఉన్న బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే అన్ని మ్యాచ్లు ఒకటే గ్రౌండ్లో సో ఇక్కడ లో స్కోరింగ్కి హై స్కోరింగ్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు పిచ్ బ్యాటింగ్ బౌలింగ్ రెండింటికి బాగా ఫేవర్గా ఉంది ఒకవేళ బ్యాటింగ్ బాగా చేస్తే హై స్కోర్ వన్ ఎయిటీ ప్లేస్ పెట్టుకోవచ్చు లో స్కోర్ అయితే వన్ ట్వంటీ టు వన్ థర్టీ మధ్యలో ఉంది సో ఫస్ట్ మనం క్వెటా గ్లాడియేటర్స్ ప్లేయింగ్ ఇలవెన్ ఏంటి టీం ఎలా ఉందో ఒక్కసారి ఇప్పుడు అలసి చూద్దాం సో క్వెటా గ్లాడియేటర్స్ ప్లేయింగ్ ఎలవెన్ కూడా మనం చూసుకుంటే ఓపెనింగ్ పరంగా Ashraf Ali Maryu Ben Ducat సో అసన్ అలీ బెండాకెట్ వీళ్ళిద్దరైతే బ్యాటింగ్ పరంగా ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే బెండాకెట్ ఫారెన్ ప్లేయర్ సో హిట్టింగ్ పరంగా కొంచెం బాగా ఆడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మరోపక్క అసన్ అలీ అయితే కొత్త ప్లేయర్ సో బ్యాటింగ్ పరంగా అయితే కొంచెం చూడాలి ఎలా ఆడతాడనేది ఇక వన్ వన్ వచ్చే ప్లేయర్ ఉమర్ అక్మల్ సో ఉమర్ అక్మల్ ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ కెరియర్లో ఉన్నాడు అండ్ పాకిస్తాన్ లీగ్స్ లో ఎన్నో మ్యాచెస్ ఆడాడు సో ఇతనికి ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది సో వీళ్ళకి ఏంటంటే ఈ లీగ్ ద్వారా కొంచెం అట్రాక్షన్ అనేది బాగా కనిపిస్తుంది అంటే బాగా అవుట్పుట్ అయితే బాగా రాగలుగుతారు అంటే ఫామ్లో ఉన్నారా లేదా అనేది బాగా తెలిసిపోతుంది ఇక తర్వాత హెట్మేర్ వచ్చేసి వెస్ట్ వెస్టిండీస్ ప్లేయర్ లెఫ్ట్ ఆమ్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ పరంగా మన అందరు తెలిసిందే మిడిల్ ఆర్డర్లో వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్ హిట్టింగ్ అయితే చేయగలుగుతాడు మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు థర్టీ బాల్స్లో సిక్స్టీ రన్స్ ఇలాంటివి చేసి ఉన్న ఆన్సర్ హెట్మేర్ ఉంటే కొట్టగలే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక తర్వాత ఈ టీం కెప్టెన్ సర్ఫరాజ్ కాన్ క్వెడా గ్లాడియేటర్స్ని సరఫరాజ్ ఖాన్ బాగానే లీడ్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు బట్ బ్యాటింగ్ పరంగా మాత్రం సర్ఫరాజ్ అంత ఫామ్లో లేడు కెప్టెన్సీ పరంగా అయితే మంచి కెప్టెన్ అని అయితే చెప్పుకోవచ్చు ఇక తర్వాత ఇఫ్తకర్ అహ్మద్ ఇఫ్తఖర్ అహ్మద్ అయితే బ్యాట్స్మెన్ అండ్ బ్యాటింగ్ పరంగా బానే బ్యాటింగ్ చేస్తాడు ఇక తర్వాత మహమ్మద్ నవాజ్ మహమ్మద్ నవాజ్ వచ్చేసి లెగ్ స్పిన్ సో స్పిన్ పరంగా అయితే కంట్రోల్ గా బౌలింగ్ చేస్తాడు మెయిన్ గా ఏషియన్ పిచ్చెస్ అని చెప్పుకోవచ్చు సో ఈ పిచ్చెస్ మీద ఏంటంటే స్పిన్ బాగా తిరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పిన్నే గ్లో ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు సీమ్ బౌలింగ్ కన్నా ఇక తర్వాత ఫల్క్నర్ సో జేమ్స్ ఫల్క్నర్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ మనందరూ తెలిసిందే ఇతను ఒకప్పుడు ఐపీఎల్ ఆడేవాడు ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు జస్ట్ ఇలా కౌంటీ లీగ్స్ ఆడుతున్నాడు లీగ్స్ లో మాత్రం బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు బట్ మెయిన్గా పాకిస్తాన్ లీగ్లు ఏంటంటే చాలా మంది ప్లేయర్స్ రిటైర్డ్ ప్లేయర్స్ ఉన్నారు సో అది ఈ టీమ్ కి అంత అట్రాక్షన్ అయితే రాదని చెప్పుకోవచ్చు అంటే ఈ లీగ్కి ఎందుకంటే షేద్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇంకా ఈ లీగ్లో కొనసాగుతున్నాడు అంటే అసలు ఈ లీగ్లో అలాంటి ప్లేయర్స్ అవసరమా అని చెప్పుకోవాలి ఇక తర్వాత తన్వీర్ షోహెల్ తన్వీర్ లెఫ్ట్ హామ్ ఫాస్ట్ బౌలర్ ఇతని బౌలింగ్ యాక్షన్ అందరు తెలిసిందే చాలా కంట్రోల్ బౌలింగ్ చేయగలుగుతాడు యార్కర్స్ కూడా చాలా బాగా వేస్తాడు అండ్ హిట్టింగ్ కూడా కొంచెం అంటే డెత్ హిట్టింగ్ బాగా చేయగలుగుతాడు ఇక తర్వాత షాజాద్ షాజాద్ వచ్చేసి రైట్ ఆమ్ ఫాస్ట్ బులర్ బౌలింగ్ పరంగా బానే బౌలింగ్ చేస్తాడని చెప్పుకోవచ్చు ఇక చివరిగా హస్నైన్ హస్నైన్ వచ్చేసి రైట్ ఆమ్ ఫాస్ట్ బులర్ బౌలింగ్ పరంగా ఓకే సో మొత్తంగా క్వటా గ్లాడియేటర్స్ ప్లేయింగ్ ఎలెవెన్ లో నలుగురు ఫాస్ట్ బులర్స్ ఉన్నారు ఒక్క స్పిన్నర్ మాత్రమే ఉన్నారు బట్ బ్యాటింగ్ ప్రకారం మనం చూసుకుంటే టీం కొంచెం ఫామ్ లోగా అనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే కొంచెం కంట్రోల్ గా బ్యాటింగ్ చేయాలి సో టీంలో ఉన్న ఓపెనర్స్ మీదనే మ్యాక్సిమం రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ సర్ఫరాజ్ ఖాన్ కూడా టీంని బాగానే లీడ్ చేస్తాడు కాబట్టి ఒకవేళ వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి వన్ ఫిఫ్టీ ప్లస్ రన్స్ చేసుకున్న టఫ్ ఆట్ అయితే ఉండబోతుంది మరి ఇప్పుడు పేష్వార్ టీమ్ ఎలా ఉంది ప్లేయింగ్ ఇలవెన్ ఏంటి ఒక్కసారి ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం సో పేషర్ ప్లేయింగ్ ఎలవెన్ కూడా మనం చూసుకుంటే ఓపెనింగ్ పరంగా కమరాన్ అక్మల్ మరియు జాజీ కమరాన్ అక్మల్ కూడా మనకు తెలిసిందే ఎప్పటి నుంచో లీగ్స్లో ఆడుతున్నాడు అండ్ ఇంటర్నేషనల్ లో కూడా కంటిన్యూ అయ్యాడు రిటైర్డ్ కూడా అయిపోయాడు సో బ్యాటింగ్ ప్రకారం కమరాన్ అక్మల్ ఒకే ప్లేయర్ అండ్ ఎందుకంటే హిట్టింగ్ బాగా చేయగలుగుతాడు ఇక తర్వాత జాజీ జాజీ కూడా బ్యాటింగ్ పరంగా బాగానే ఆడతాడని చెప్పుకోవచ్చు ఇక వన్ డౌన్లో వచ్చే ప్లేయర్ హైదర్ అలీ హైదర్ అలీ మాత్రం బ్యాటింగ్ చాలా అద్భుతంగా చేయగలుగుతాడు ముఖ్యంగా వన్ వన్డౌన్ ని బాగా హ్యాండిల్ చేసే కేపబిలిటీ హైదర్ అలీ దగ్గర అయితే కనిపిస్తుంది ఇక తర్వాత షోయబ్ మాలిక్ షోయబ్ మాలిక్ అయితే ఇంటర్నేషనల్ కెరియర్లో లో ఇంకా కొనసాగుతున్నాడు రీసెంట్ గా జరిగిన లీగ్స్ లో కూడా చాలా బాగా బ్యాటింగ్ చేయగలిగాడు అండ్ వరల్డ్ కప్ లో కూడా పాకిస్తాన్ టీంలో ఇంకా కంటిన్యూ అయ్యాడు నాకు తెలిసి ఈ లీగ్ తో రిటైర్మెంట్ తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి సో బ్యాటింగ్ ప్రకారం బౌలింగ్ ప్రకారం రెండు విధాలుగా షోబ్ మాలిక్ ఒక బెస్ట్ ఆల్రౌండర్ రన్ కూడా చెప్పుకోవచ్చు ఇక తర్వాత రూథర్ ఫోర్డ్ వచ్చేసి లెఫ్ట్ హామ్ బ్యాట్స్మెన్ అండ్ రైట్ హామ్ మీడియం ఫాస్ట్ బౌలర్ సో ఒక ఆల్రౌండర్ రన్ కూడా చెప్పుకోవచ్చు సో వెస్టిండీస్ ప్లేయర్స్ గురించి మనకు తెలిసిందే బ్యాటింగ్ ప్రకారం చాలా స్టెబుల్ గా గ్రాండ్ హిట్టింగ్ చేయగలుగుతారు ఇక తర్వాత టామ్ టామ్ కోహ్లర్ వచ్చేసి రైట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ అండ్ హౌస్ స్పిన్నర్ ఇతను వచ్చేసి ఒక ఇంగ్లాండ్ ప్లేయర్ సో బౌలింగ్ ప్రకారం బాగానే బౌలింగ్ చేస్తాడని అని చెప్పుకోవచ్చు స్పిన్ చాలా బాగా వేయగలుగుతాడు అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాటింగ్ కూడా చాలా కంట్రోల్ గా బ్యాటింగ్ చేయగలుగుతాడు ఇక తర్వాత బెన్ కటింగ్ సో బెన్ కటింగ్ మనం చూసాం రీసెంట్ గా సిడ్నీ థండర్ స్ట్రీమ్ నుంచి వచ్చేసాడు అండ్ ఇక తర్వాత పాకిస్తాన్ లీగ్ లో జాయిన్ అయిపోయాడు సో ఇతను మెయిన్ గా ఏంటంటే ఇంటర్నేషనల్ కెరియర్ కన్నా మెయిన్ గా ఇలాంటి లీగ్స్ మీదనే బాగా ఫోకస్ చేస్తున్నాడు ఉన్న దాంట్లో పర్ఫార్మెన్స్ బాగా చేయగలుగుతున్నాడు బట్ బెన్ కటింగ్ దగ్గర ఉన్న నెగిటివ్ ఏంటంటే బ్యాటింగ్ లో ఫామ్ లో ఉన్నాడు లేదో చెప్పలేము ఎందుకంటే బిగ్ బాస్ లో సరిగ్గా కాబట్టి ఇక తర్వాత ఈ టీం కెప్టెన్ వహాబ్ రియాజ్ ఈ టీం కెప్టెన్ కెప్టెన్సీ పరంగా బానే చేయగలుగుతున్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ ఫాస్ట్ బౌలర్ అండ్ బ్యాటింగ్ కూడా చేయగలుగుతున్నాడు లాస్ట్ మనం దుబాయ్ లో జరిగిన సూపర్ టెన్ లీగ్ లో చూసుకొచ్చి వహాబ్ రియాజ్ చివర్లో వచ్చినప్పుడు హిట్టింగ్ కూడా బాగా చేయగలిగాడు ఇక తర్వాత క్వదీర్ క్వదీర్ వచ్చేసి లెగ్ స్పిన్ స్పిన్ పరంగా ఓకే అండ్ తను కూడా మనం చూసుకోవచ్చు థర్టీ ఎయిట్ హాఫ్ ఇయర్స్ ఏజ్లో కూడా ఇంకా ఈ టీంలో కంటిన్యూ అవుతున్నాడు అంటే సో మెయిన్గా అంటే ఎక్స్పీరియన్స్ ఓవర్ ఎక్స్పీరియన్స్ కలిగిన ప్లేయర్స్ ఉన్నారు అది యంగ్స్టర్స్కి అంతగా సెట్ అవ్వదన్న నా అభిప్రాయం ఇక తర్వాత అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ రైట్ ఆమ్ మీడియం ఫాస్ట్ బౌలర్ ఇక చివరిగా అర్షద్ ఇక్బాల్ అర్షద్ ఇక్బాల్ కూడా రైట్ ఆమ్ ఫాస్ట్ బౌలర్ సో బౌలింగ్ ప్రకారం మనం చూసుకుంటే పేషోర్ బాగానే ఉంది మరోపక్క క్వేటా గ్లాడియేటర్స్ టీమ్ కూడా బాగానే ఉంది సో పేషోర్ టీమ్ లో వచ్చేసి ఐదు మంది ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు సో నా నాలిసీస్ ప్రకారం పేష్వర్ వర్సెస్ క్వడాక్ గ్లాడియేటర్స్ రెండు టీమ్స్ కనుక పోటీ పడితే పేషోర్ గెలుస్తాను నేను అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఏ టీమ్ గెలుస్తాను అనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ టాస్ ప్రిడిక్షన్స్ కోసం కానీ మ్యాచ్ అప్డేట్స్ కోసం కానీ మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఇవిడ లింక్ డిస్క్రిప్షన్లో మా దాన్ టెలిగ్రామ్ లింక్ నేను పేస్ట్ చేస్తాను సో ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అయిపోండి అండ్ మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అడగాలనుకుంటున్నా వివిడ లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఏంటి నేను మెన్షన్ చేస్తాను సో మీరు నాకు ఇన్స్టామ్లో పర్సనల్ మెసేజ్ చేయచ్చు అండ్ అన్నిటికీ నేను రిప్లై ఇస్తున్నాను అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆ తెలుగు